ఘటములలో ఐశ్వర్యం యొక్క సంగతి ఏమిటి, ఘటముల్లో ఉన్న ఐశ్వర్యం ఏమిటి అనేటువంటిది నిన్న కొన్ని మాటలు చదివాం, ఎవరికైనా గుర్తున్నాయా? మంటి ఘటములలో ఉన్న ఐశ్వర్యము, మంటి ఘటములలో ఉన్న మొదటి ఐశ్వర్యము పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి కొరింథీ 3:16 పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. ఒకటి, రెండు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు. యోహాను 14:23. రెండు, మూడు, దేవుని వాక్యము. కొలసీ 3:16 మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. 3 అయినాయి. 4, జీవము. కొలసీ 3:3. 4, ఆయన జీవం మీలో దాచబడి ఉన్నది. 4 అయిపోయినాయి. ఇప్పుడు 5, పరిచర్య. పరిచర్యలు నానా విధములు. మొదటి కొరింథీ 12:5 పరిచర్యలు. తర్వాత కృపావరములు. రోమాపత్రిక 12:4, 5, 6 వచనాలు కృపావరములు. తర్వాత పరిచర్యలు, ఇవన్నీ కలిపి. ఇప్పుడు ఎఫెసీ 3:16 క్రీస్తు మీ హృదయములలో నివసించుచున్నాడు. ఇప్పుడు ఇవన్నీ కలిసి దేవుడు ఎక్కడ ఉంచినాడంటే ఈ మంటి ఘటముల్లో ఉంచాడు. ఆయన ఆత్మ, ఆయన వాక్యము, ఆయన కుమారుడు, ఆయన తండ్రి, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క జీవము, ఇవన్నీ ఈ మంటి ఘటముల లోపల దేవుడు అనుగ్రహించాడు, ఉంచాడు. ఇప్పుడు ఈ మంటి ఘటముల్లో ఉన్నటువంటి ఏమి కావాలా, ఏమి చేయాలంటే అలాగ దాచబడి, అలాగ సీలు చేయబడి యేసుప్రభు వచ్చినప్పుడు జాగ్రత్తగా అప్పగించాలా. అవునా? ఇవన్నీ ఏమి కావాలంటే ఇవన్నీ ప్రవహించాలి బయటికి. ఉదాహరణకి సామరస్యస్త్రీ మార్పు చెందింది, కుండ విడిచిపెట్టింది, ఊర్లోకి పోయింది. అందరూ ఎందుకు పోయినారు? శిష్యులు ఎక్కడికి పోయినారంటే ఆయనకు ఆహారం తేవడానికి పోయినారు శిష్యులు. ఈమె ఎందుకు పోయింది ఊర్లోకి? అదే ఊర్లోకి వీళ్ళు ఆహారం తీసుకురావడానికి పోతే అదే ఊర్లోకి ఆత్మలు తేవడానికి పోయింది ఈమె. మారు మనసు పొందటమే ఆలస్యం, దేవుని నమ్ముకోవటమే ఆలస్యం మొదలైంది. అంటే తనలో ఉన్నటువంటి జీవము, జీవజల ధారలు, జీవజలము ఇప్పుడు ప్రవహించడం ఆరంభించింది. అనేకులు మార్పు చెందారు, అనేకులు రక్షించబడ్డారు. కారణం ఏంటంటే ఆ మంటి ఘటములో ఉన్నటువంటి ఐశ్వర్యము ఇతరులకు అందించింది. ఇప్పుడు వాళ్ళ ఐశ్వర్యవంతులైనారు. హైదరాబాద్ హెబ్రోన్లో కాన్వకేషన్ జరుగుతుంది. ఆదివారం ఫైనల్ మెసేజ్, లాస్ట్ డే కాన్వకేషన్. నేను బక్సింగార్ రూమ్ దగ్గర, స్థలం లేక బక్సింగార్ రూమ్ దగ్గర కూర్చున్నాను లోపల. జీటీ గారు ఫైనల్ మెసేజ్ చెబుతున్నాడు. చెప్తూ ఆదికాండం 12:3 యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల దగ్గర తండ్రి నుండి బయలుదేరి నీ చూపించి దేశమునకు వెళ్ళము. నేను నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయుదును. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉండు. నీకు సంతానము ఇచ్చేదను, నీ సంతానము భూలోకములోని, నీ సంతానం వల్ల భూలోకములు సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఈ వాక్యం చెప్తూ ప్రక్కనే బక్సింగారు కూర్చున్నాడు. దీటి గారు వాక్యం చెప్తున్నాడు, ఈ దైవజనుణ్ణి ప్రపంచమునకు ఆశీర్వాద కారణముగా చేసినాడు దేవుడు. ఈ దైవజనుని వలన ట్విన్ సిటీస్ ఆశీర్వదించబడినాయి. ఈ దైవజనుని వలన హోల్ ఇండియా ఆశీర్వదించబడింది. ఈ దైవజనుని యొక్క పరిచర్య వలన ప్రపంచమంతా ఆశీర్వదించబడింది. ప్రపంచమునకు ఆశీర్వాద కారణముగా దేవుడు ఈ దైవజనుని వాడుకున్నాడు. వాట్ అబౌట్ యు అండ్ మీ? నీ ద్వారా, నా ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? ఎన్ని కుటుంబాలు ఆశీర్వదించబడినాయి?
ఎంతమందికి ఆశీర్వాద కారణంగా మనం జీవించాం. ఆ మాటలు చెబుతూ ఉంటే నేను ఏడ్చినా ఎంత ఏడ్చినానో చెప్పలేను. ప్రభువా నేను ఆశీర్వాద కారణంగా లేను, అనేక మందికి లేను ప్రభువా. కాబట్టి నీ పరిచర్య నా పరిచర్య అనేకులకు ఆశీర్వాద కారణంగా అనేకులను ఐశ్వర్యవంతులు చేసేదిగా ఉండాలి. ఆ దైవజనుని యొక్క పరిచర్య, ఆ దైవజనుడు దేవుడు ఖాళీ చేశాడు. ఆయన చదువు మామూలు చదువు కాదు, డబల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఒక మనిషి రెండు ఇంజనీరింగ్ చేయటువంటి చిన్న సంగతి, ఒకటి చేయలేక చస్తున్నారు మనవాళ్ళు అట్లాంటిది. రెండు చేసినాడు. ఆ దినాల్లో రెండు చేసిన వాళ్ళు ఇండియాలో ఆరుగురట, ఆరుగురులో బక్సింగారు ఎంత ఎటువంటి కోటీశ్వరుడు ఆయన. ఎటువంటి కోటీశ్వరుడు అంటే వాళ్ళ ఫాదర్కి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీలో ఉద్యోగము కాదు, వాళ్ళ ఫాదర్కి పార్ట్నర్షిప్ కాదు, వాళ్ళ ఫాదర్కి కొన్ని ఫ్యాక్టరీసే ఉన్నాయి. అటువంటి కోటీశ్వరుడు, అటువంటి కోటీశ్వరుడు, అటువంటి విద్యావంతుడు, అటువంటి అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత మార్చినాడు దేవుడు. బైబుల్ అంతా చింపేశాడు, అట్టలు మాత్రం ఉంచుకున్నాడు. బైబుల్ అంతా చింపేశాడు, లోపలంతా పటపటపటపట చింపేసి ఉంటాడు. ఎంత కోపంతో చింపేసి ఉంటాడో చూడారా. అటువంటి వ్యక్తిని దేవుడు మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత ఎట్లా మార్చినాడు దేవుడు. ప్రయాణం చేస్తున్నాడు ఆదివారం. ప్రయాణం చేసేటప్పుడు బలవంతంగా మోకరించాడు. తనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడితో నొప్పింపు చేస్తున్నాడు. దుఃఖం, ఏడుపు, కన్నీరు వస్తున్నది. ఆ దానిలో స్వరం, నిశ్చయముగా నీవు పాపివి, నిశ్చయముగా నీవు పాపివి. ప్రభు మార్చినాడు, ప్రభు ఒప్పించాడు, మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత ప్రభు సేవకు పిలుస్తున్నాడు. మూడు షరతులు ఏమిటి? నీ ఆస్తిలో భాగము తీసుకోకూడదు, నీ అవసరాలు ఏమిటో ఎవరికి చెప్పకూడదు. యు షుడ్ నాట్ జాయిన్ ఎనీ డినామినేషనల్ ఆర్గనైజేషన్, దేనిలోనూ చేరకూడదు. ఈ మూడు రకాలైనటువంటి షరతులతో పరిచర్యను ఆరంభించాడు. సామాన్యమైన పరిచర్య, చేతి సహాయము లేని రాయి. ఇప్పుడు సామాన్యమైన పరిచర్య ఇప్పుడు ప్రపంచాన్ని కదిలించింది. మద్రాసు పట్టణంలో మొట్టమొదటి మీటింగ్ పెట్టినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు అందరూ మిషన్ అన్ని రకాల మిషన్లు, రోమన్ కాథలిక్, ఎస్పీజీ, సిఎస్ఐ, రకరకాల డినామినేషన్లు, పెద్దలందరూ వచ్చినారు. రాగానే బక్సింగ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. పంజాబ్ దేశము నుండి, పంజాబ్ ప్రాంతం నుండి మనకు ఒక సహోదరుడు వచ్చాడు, ఆయన పేరు బక్సింగ్ గారు. ఆయన మనకు వాక్య పరిచయం చేస్తారు అని చెప్పి ఒక ఆయన లేచి నిలబడి పోగిన్నాడు. తర్వాత బక్సింగ్ గారు లేచినారు, బైబుల్ పట్టుకొని లెట్ అస్ నీల్ డౌన్ అండ్ ప్రే. ఏంది? లెట్ అస్ నీల్ డౌన్ అండ్ ప్రే. నీల్ డౌన్ అండ్ ప్రే అంటే వాళ్ళకు మోకరించడం తెలియదు, వాళ్ళకు మోకరించడమే రాదు. అట్లాంటిది లెట్ అస్ నీల్ డౌన్ అండ్ ప్రే. ఎల్సదాయిలో కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందామని చెప్పి చెప్పాలనా వద్దా? ఏనాయనా, మనం మా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. ఏమి ఆయన మా మందిరంలో ఉండి యవనస్తుల గురించి వాయించినాడు. నాకు, నేను హార్ట్ పేషెంట్ని, నాకు బైపాస్ సర్జరీ అయింది, నేను మోకరించకపోతే అతను ప్రార్థన చేయాలంటే నాకు చాలా బాధగా ఉంది. కుర్రాళ్ళు మీరేం మోకరించడం లేదు? ఏ మీ మోకాళ్ళకి ఏమైనా ఆపరేషన్ లేనియా? మీ మోకాళ్ళు ఏమైనా రాడ్లు ఉన్నాయా? ఏ ఒక్కరు మోకరించడం లేదే అన్నాడు. బక్సింగ్ గారు ఆ మాట చెప్పగానే అప్పుడు ఒక ఆయన, ఎవరు? దొరై రాజు గారు అనేటువంటి ఆయన ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ ద మ్యాన్ హూ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చగలిగినటువంటి వ్యక్తి మనుషుడు. ప్రపంచాన్నే మార్చాడు. నా కాల్లో రాడ్ ఉంది. 2010లో సిఎంసీలో నాకు రాడ్ వేశారు. నేను అనుకునేవాడిని మోకరించకపోతే అసలు ప్రార్థనే కాదు అనుకునేవాడిని.
నేను పడిపోయి కాలు దెబ్బ తగిలితే దేవునిలోకి వచ్చాను, సువార్త విన్నాను. తర్వాత 40 సంవత్సరాలు అయిపోయింది ఆపరేషన్ చేసి కట్టుకట్టి సెట్ చేసిన తర్వాత అలాగే తిరిగి అలాగే సేవ చేస్తూ వచ్చాను. నా భార్యకు బాగాలేక హాస్పిటల్కి వెళ్ళాను సిఎంసి. కాలు ఎందుకో నొప్పి వస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి పోయినాను. ఎక్స్రే తీయించండి సార్ అన్నాడు. ఎక్స్రే తీయించిన, ఎక్స్రే తీయిస్తే టోటల్ హిప్ డ్యామేజ్ అన్నాడు, హిప్ రీప్లేస్మెంట్ అన్నాడు. వారు నాయన ఎంత అవుతుంది సార్? 2.5 లక్షలు అవుతుంది అన్నాడు. సరే వైజాగ్ వచ్చినాం. వైజాగ్ వచ్చిన తర్వాత మనకు ఫ్యామిలీ డాక్టర్ క్రిస్టియన్ డాక్టర్ దగ్గరికి పోయినాం. ఆయన నొప్పి వస్తుందంటే ఎక్స్రే తీయించండి పాస్టర్ గారు అన్నాడు. పాస్టర్ గారు ఎక్స్రే తీయించిన, తీసిన తర్వాత పాస్టర్ గారు హిప్ డ్యామేజ్ అయిపోయిందండి అన్న. ఎందుకు డ్యామేజ్ అయ్యింది సార్ అన్నారు. ఏం అంటే అప్పుడు అన్నాడు ఆయన, మీరు మోకరించాల్సినంతకంటే ఎక్కువ మోకరించారు పాస్టర్ గారు, తిరగాల్సినంతకంటే ఎక్కువ తిరిగారు కాబట్టి అయిపోయింది, కాబట్టి డ్యామేజ్ అయిపోయింది మార్చాలని. ఎంత అవుతుంది సార్ మీరు మార్చాలంటే? మా దగ్గర ఎంత అండి? 4.5 లక్షలు అవుతుంది అన్నాడు. అప్పుడు చెప్పాను ఎక్కడ మారుస్తారు అన్నారు, అక్కడ పోయి మార్చుకోండి సార్. అక్కడ మార్చారు. ఇప్పుడు 2 మోకాళ్ళు అరిగిపోయినాయి. ఇప్పుడు మోకాళ్ళు కూడా రీప్లేస్ చేయాలంటున్నారు డాక్టర్లు. ఆల్రెడీ ఒక రాడ్ ఉంది, మళ్ళీ ఇంకెక్కడ ఇంకో రాడ్ అని చెప్పి కనుక ఇది మా పరిస్థితి. అందుకు మేము మోకరించడంలే. అసలు సేవకుడే మోకరించకపోతే అని కొంతమంది నీళ్ళుగుతారు, ఎవరో పెద్ద పెద్ద భక్తులు. కాబట్టి మనం మోకరే. కనుక భక్సింగారు యొక్క పరిచర్య మొక్క కంతే అప్పుడు స్టార్ట్ అయ్యింది. ప్రపంచాన్ని మార్చాడు. మనం పఠింప శ్రేష్ట గ్రంథం అని పాడతాం కదా, ఈ పాట భక్సింగారికి దేవుడు చూపించాడు. అంటే పఠింప శ్రేష్ట గ్రంథం చూపించలా. ఒకరోజున ఆయన క్వైటము చేసుకునే సందర్భంలో ఆయన రూములో ఇండియా పటము చూపించాడు దేవుడు దర్శనంలో. ఇండియా పటం చూపించి ప్రతి ఒక్కరి చేతిలో బైబుల్ ఉండాలా, దేవుని వాక్యం ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండేటట్లు నువ్వు ప్రకటించాలా అని చెప్పి చెప్పాడు. అంతే ఆ రోజున ప్రారంభమైంది. ఏమిటి? పఠింప శ్రేష్ట గ్రంథము బైబుల్ చాలు. కాబట్టి ఆ దైవజనుని యొక్క పరిచర్య ప్రపంచానికి ఆశీర్వాదకరమైన పరిచర్య. ఆయనకు సేవ చేసే భాగ్యం, ఆయనతో కలిసి పరిచర్య చేసే భాగ్యం దేవుడు మాకిచ్చాడు. కనుక ఆయన దగ్గర మీద నేర్చుకుంది ఏమిటంటే, మా అవసరాలు ఎవరికి తెలియజేయకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, కలిగిన దాంతో తృప్తి పడాలి. అది మేము నేర్చుకున్నాం. కనుక పరిచర్య యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము ఐశ్వర్యవంతులు కావాలా, మన పరిచర్య ద్వారా అనేకులు ఐశ్వర్యవంతులుగా దీవించబడాలి. దేవుడు మాటలు దీవించునుగాక.